శ్రీమాతే నమః. ఈరోజు మనం ఒక గొప్ప క్షేత్రం గురించి తెలుసుకుందాం. అక్కడ ఎన్నో రకాలైన పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఎన్నో విభిన్న పద్ధతుల్లో ఆచరించడం కూడా మనం ఆ ఆలయంలో గమనించవచ్చు. అందులో ఒకటి ఏంటి అంటే, మనకి ఏవైతే సమస్యలు ఉంటాయో లేదా మనకి పరిష్కారం కావాలి అన్న ప్రశ్నలు ఏవైనా ఉంటాయో ఆ ప్రశ్నల్ని లేదా సమస్యల్ని ఒక చీటీలో రాసి అక్కడ అర్చక స్వామికి ఇస్తే అమ్మవారి దగ్గర ఆ చీటీలన్నీ ఉంచుతారన్నమాట. తరువాత 90 రోజులకి మనకి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది, అలాగే మన సమస్యలన్నీ తీరతాయి అని చెప్పి ఎంతో మంది భక్తుల జీవితంలో రుజువైంది. అసలు ఇంత గొప్ప క్షేత్రం ఎక్కడ ఉంది, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఈ స్థల పురాణం ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ ఆలయం పేరు శ్రీ అరుళ్మిగు మాసాని అమ్మన్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులో కోయంబత్తూర్ జిల్లాలో పొల్లాచి అనైమలై ఈ ప్రాంతంలో ఉందన్నమాట. ఈ అమ్మవారి పేరు మయన శయని అన్నమాట. మయనం అంటే శ్మశానం అని అర్థం, శయని అంటే నిద్రిస్తున్న లేదా పడుకుని ఉన్న అని అర్థం కదా. శ్మశానంలో నిద్రిస్తున్న భంగిమలో ఉన్న అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారిని మయన శయని అమ్మవారు అని పిలుస్తారు. ఈ ఆలయంలో విశిష్టత ఏంటి అంటే, మనం సాధారణంగా అమ్మవార్లని నించుని ఉన్న లేదా కూర్చుని ఉన్న భంగిమల్లో చూస్తాం కదా, ఈ ఆలయంలో అమ్మవారు 17 అడుగులు ఉంటారు, అలాగే శయన భంగిమలో ఉంటారన్నమాట. అమ్మవారు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు, అలాగే అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. ఈ అమ్మవారిని చూసిన వెంటనే కొంచెం భయం అనిపిస్తుంది, అలాగే అమ్మవారిని చూసిన వెంటనే మనకి నమ్మకం వస్తుంది అన్నమాట. మన కష్టాలన్నింటినీ తొలగించి మన సమస్యలన్నీ దూరం చేసి మనతో ఉంటుంది ఈ అమ్మ అని చెప్పి అమ్మవారిని చూసిన వెంటనే ఒక రకమైన నమ్మకం కూడా కలుగుతుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్థల పురాణం 3 రకాలుగా ఉంది, 3 కథనాలు ఉన్నాయన్నమాట. మొదటిది ఏంటి అంటే, 3వ శతాబ్దంలో ఈ ప్రాంతం పేరు నన్ననూర్. ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజు పేరు నన్నన్. నన్నన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతానికి నన్ననూర్ అని పేరు వచ్చిందన్నమాట. అయితే ఈ రాజు యొక్క సభకి ఒక రోజు ఒక గొప్ప ఋషి వచ్చి రాజుకి మామిడి ఫలాన్ని ఇస్తారనమాట. ఇచ్చి, రాజా ఇది ఎంతో గొప్పదైన ఫలము, దీన్ని స్వీకరించిన తర్వాత నీ జీవితంలో ఎన్నో గొప్ప విషయాలు జరుగుతాయి, అలాగే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ ఫలాన్ని స్వీకరించిన తర్వాత దాని టెంకని నదిలో పారేయి అని చెప్పి రాజుని ఆశీర్వదించి ఆ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎంతో సంతోషించిన రాజు ఆ ఫలాన్ని రుచి చూస్తారన్నమాట. చూసిన వెంటనే, ఇంత గొప్ప ఫలం, ఇంత మధురంగా ఉన్న ఫలాన్ని నా జీవితంలో ఎప్పుడూ నేను రుచి చూడలేదు, ఒక్క ఫలమే ఇంత రుచిగా ఉంటే, ఒక్క ఫలమే నా జీవితంలో ఇంత మార్పుని ఇంత గొప్ప విషయాన్ని తీసుకొస్తుంది అంటే, ఈ ఫలం నుంచి వచ్చే ఈ టెంకని నాటితే ఆ వృక్షం నుంచి బోల్డ్ అన్ని ఫలాలు వస్తాయి, అప్పుడు దాని నుంచి వచ్చిన ఫలాలన్నిటినీ నేను ఆస్వాదించవచ్చు, అలాగే నా జీవితంలో ఇంకా ఎన్నో మంచి విషయాలు జరుగుతాయి అని చెప్పి ఆ రాజుకి కొంచెం దురాశ వస్తుంది అనమాట. పండులంతా తినేసిన తర్వాత ఆ టెంకని తీసుకువెళ్ళి తన తోటలో, నది పక్కనే ఉన్న తన తోటలో ఈ టెంకని నాటుతారనమాట. నాటిన తర్వాత కొంతకాలానికి ఆ టెంక కాస్త మొలకెత్తి తర్వాత అది ఒక చెట్టు కింద మారుతుంది. ఎంతకాలం వేచి చూసినా సరే ఆ చెట్టుకి పూత గాని పండ్లు గాని రాలేదన్నమాట. అది చూసి రాజు చాలా బాధపడతాడు. ఇన్ని సంవత్సరాలు వేచి చూశాను కదా, ఇంతకాలం వేచి చూశాను కదా, ఒక్క ఫలం కూడా రాలేదేంటి అని బాధతో ఎవరైతే ఈ ఫలాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారో ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ సమస్యను చెప్తారన్నమాట. అది విన్న మహర్షి చాలా బాధపడతారు. రాజా నీకు ముందే చెప్పాను కదా, ఈ ఫలం నుంచి వచ్చిన టెంకరి నదిలో విసిరేయమని, దురాశకి పోయి ఎందుకయ్యా టెంకరి నాటావు, ఈ చెట్టుకి ఒకే ఒక్క పండు కాస్తుంది, అలాగే ఆ పండుని ఎవరైతే స్వీకరిస్తారో ఆ స్వీకరించినప్పుడు నీ రాజ్యం మొత్తానికి ఎన్నో విపత్తులు వస్తాయి, కాబట్టి ఆ పండుని ఎవ్వరు స్వీకరించకుండా ఉండేటట్లు చూడు అని చెప్పి ఆ రాజుకి చెప్తారు. అప్పుడు ఆ రాజు తన సైన్యంలో కొంతమందిని మామిడి చెట్టు దగ్గర పెట్టి, ఈ మామిడి చెట్టుకి వచ్చిన పండుని ఎవరు తినకుండా ఉండేటట్లు చూడండి, ఎవరైనా తింటే వాళ్ళకి ఉరిశిక్ష విధించండి అని చెప్పి ఆ రాజు ఆజ్ఞాపిస్తారు. అయితే ఈ సైనికులు రోజు ఆ చెట్టు దగ్గర ఉండి కాపలా కాస్తూ ఉంటారన్నమాట.
ఒకసారి ఆ పక్క ఊరి నుంచి వ్యాపారవేత్త అలాగే తన కుమార్తె కూడా ఈ ప్రాంతానికి వస్తారన్నమాట. అయితే ఈ చెట్టు ఎక్కడ ఉంది, నది పక్కన ఉంది కదా. ఈ కుమార్తె ఈ నదిని చూసిన వెంటనే చాలా ఆనందించి నదిలో స్నానం ఆచరించాలని, నదిలో ఆడుకోవాలని ఆ అమ్మాయికి అనిపిస్తుంది అనమాట. ఆ యువతి నదిలో ఆడుకుంటూ ఉండగా ఈ చెట్టు ఎక్కడ ఉంది, నది ఒడ్డున ఉంది కదా, అక్కడ నుంచి ఒక పండు రాలి నదిలో పడుతుంది అనమాట. పడేసరికి ఆ అమ్మాయి ఈ దృశ్యాన్ని గమనిస్తుంది. అయితే ఎంతో చక్కగా ఉంది ఈ పండు అని చెప్పి ఆ నదిలో పడిన పండుని తీసుకుని ఆ అమ్మాయి తింటుంది. ఈ దృశ్యాలంతా చూసిన సైనికులకి చాలా కోపం వస్తుంది అనమాట. వచ్చి ఈ అమ్మాయిని రాజసభలో ప్రవేశపెడతారు. ఈ విషయం తెలిసిన రాజుకి చాలా కోపం వస్తుంది. ఈ అమ్మాయికి వెంటనే ఉరిశిక్ష వేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తారు. దానికి ఆ అమ్మాయి చాలా బాధపడి, రాజా నేను ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఆమెను కాదు, నాకు ఈ విషయం తెలీదు, తెలియక చేసిన ఈ తప్పుకి నాకు ఉరిశిక్ష వేయకండి స్వామి, నన్ను క్షమించండి అని చెప్పి రాజుని ఎంతగానో బ్రతిమలుతుంది. కానీ రాజు మాత్రం అస్సలు ఆమె మాటలు పట్టించుకోడు. ఈలోపు ఆమె తండ్రి ఇక్కడికి వచ్చి, రాజా మా అమ్మాయి తెలియక చేసిన తప్పుకి ఇంత శిక్ష వేయకండి, మా అమ్మాయి ఎంత బరువు అయితే ఉందో అంత బరువుకి తూగే బంగారాన్ని అలాగే 81 ఏనుగుల్ని మీకు ఇస్తాను, దయచేసి మా అమ్మాయిని వదిలేయండి రాజా అని చెప్పి ఎంతగానో అడుగుతారు. కానీ రాజు మాత్రం వాళ్ళ మాటలకి అస్సలు కనికరించకుండా ఆ అమ్మాయికి ఉరిశిక్షను విధిస్తారనమాట. అప్పుడు రాజు వాళ్ళని ఆజ్ఞాపించేసరికి సైనికులు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఊరు చివర ఒక చెట్టుకి ఆ అమ్మాయిని ఊరి తీసేస్తారనమాట. ఈ విషయాన్నంతా తెలుసుకుని ఆ అమ్మాయి ఏ ప్రాంతం నుంచి అయితే వస్తుందో ఆ ప్రాంతంలో ఉన్న ఊరి ప్రజలు చాలా బాధపడి ఆ రాజు పైన యుద్ధానికి వస్తారనమాట. వాళ్ళకి దొరికిన ఆయుధాలన్నీ తీసుకుని, వాళ్ళ దగ్గరలోనే ఉన్న వస్తువులన్నీ తీసుకుని రాజు పైకి యుద్ధానికి వస్తారు. అయితే ఆ యుద్ధంలో రాజు ఓడిపోయి ఆ యుద్ధంలోనే మరణిస్తాడనమాట. అయితే ఈ అమ్మాయిని ఎక్కడైతే ఉరితీశారో ఆ అమ్మాయిని అక్కడ పూడ్చి పెడతారనమాట. ఆ అమ్మాయిని ఎక్కడైతే పూడ్చి పెడతారో ఆ పైనే ఒక విగ్రహాన్ని, శయనించి ఉన్న ఆ అమ్మాయి విగ్రహాన్ని వీళ్ళందరూ తయారు చేసి ఉంచి ఆ అమ్మాయి యొక్క ధైర్య సాహసాన్ని మెచ్చుకుంటూ ఆ అమ్మాయికి పూజల్ని ప్రారంభిస్తారనమాట. ఇది ఈ ఆలయానికి ఉన్న ఒక చరిత్ర. ఇంకొకటి ఏంటి అంటే, శ్రీరాముడు సీతాదేవిని అన్వేషిస్తూ లంకకి వెళ్తారు కదా, వెళ్లే దారిలో ఈ ప్రాంతానికి వచ్చి మా నాకు దారి చూపు అని ఈ ప్రాంతానికి వచ్చి నమస్కరించుకుని అక్కడ ఉన్న మట్టితో ఈ శయనించి ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు అని చెప్పి ఒక కథనం ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ప్రాంతంలో మగధాసురన్ అనే ఒక రాక్షసుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఎంతో బాధ పెడుతూ ఉంటారనమాట. ఎంతో కాలంగా రాక్షసులు చేస్తున్న ఈ పనులన్నింటినీ ప్రజలు భరిస్తూ వస్తారు. అయితే కొన్ని రోజులకి కొంతకాలానికి వాళ్ళకు కూడా విసుగు వచ్చేస్తుంది అనమాట. అయితే ఆ ఊరిలో ఉంటున్న ఒక పండితుడు లేదా అర్చకుడు ఈ ప్రాంతానికి, ఇప్పుడు ఎక్కడైతే ఆలయం ఉందో ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి మట్టిని తీసుకుని దాంతో ఒక దీపపు కుందిని తయారు చేస్తారనమాట. ఆ దీపపు కుందిలో దీపాన్ని వెలిగించి, అమ్మ మమ్మల్ని వచ్చి రక్షించు, ఈ రాక్షసుడి బాధల్ని మేము ఇంకా పడలేకపోతున్నాము, నువ్వు తప్ప మమ్మల్ని ఇంకెవ్వరు రక్షించలేరు అని ప్రాధేయపడినప్పుడు ఆ దీపపు వెలుగుల్లోంచి అమ్మవారు ఉద్భవించి ఆ రాక్షసుని సంహరిస్తారనమాట. తరువాత అమ్మవారు ఇక్కడ విగ్రహ రూపంలో మారారు, అప్పటి నుంచి ఇక్కడ పూజలు అందిస్తున్నారు అని చెప్పి మూడో కథనం. అయితే ఇది ఈ క్షేత్ర మహత్యం. మనం ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే అమ్మవారి పాదాల దగ్గర ఒక చిన్న రాక్షసుడి యొక్క విగ్రహం ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఇంకొక మూర్తి ఉంటుందన్నమాట. అయితే ఒక కథనం ప్రకారం ఏమిటి అంటే, ఈ రాక్షసుడి విగ్రహం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న అర్చక స్వామి దగ్గరలోనే ఉన్న మట్టిని తీసుకుని దాని ద్వారా ఈ రాక్షసుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టారు. దానివల్ల అమ్మవారు ఆ రాక్షసుడిని ఇలా నొక్కి పెట్టి ఉంచుతున్నారు, ఆ రాక్షసుడికి బలం లేకుండా చేస్తున్నారు, దానివల్ల ఈ ప్రాంతం అంతటినీ కాపాడుతున్నారు అని చెప్పి భక్తులందరూ విశ్వసిస్తారు. ఈ ఆలయంలోనే ఎన్నో దేవీ దేవత మూర్తుల్ని మనం చూడొచ్చు అనమాట. వినాయక స్వామి వారి మూర్తి, సప్తమాతృకలు, ఇంకా ఎంతో మంది మూర్తుల్ని మనం ఈ ఆలయానికి వెళ్ళినట్లయితే దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో జరిగే విభిన్న పూజా ప్రక్రియల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు, సమాధానం కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఇక్కడికి వచ్చి ఒక చీటీలో వాళ్ళ సమస్యలన్నింటినీ రాసి ఇస్తే ఈ ఇక్కడ ఉన్న అర్చక స్వామి అమ్మవారి దగ్గర ఆ చీటీని పెడతారనమాట.
పెట్టిన తర్వాత మూడు అమావాస్యలు గడిచిన తర్వాత లేదా 90 రోజులు అయిన తర్వాత వాళ్ళ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అని చెప్పి ఎంతో మంది జీవితంలో జరిగింది. అలాగే ఆ ఆలయంలోనే ఉన్న త్రిశూలంకి ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అని చెప్పి భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే ఇంకో విచిత్రమైన ప్రక్రియ ఏంటి అంటే, ఈ ఆలయంలోనే ధర్మశిల అని ఒకటి ఉంటుందన్నమాట. ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో లేదా మానసిక సమస్యలు, వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు, లేదంటే ఆరోగ్యం బాగుపడాలన్నా ఏమైనా కోరికలు ఉన్నా సరే ఈ ధర్మశిల దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ ఎండు మిరపకాయలు నూరుతారు అన్నమాట. ఆ నూరిన తర్వాత వచ్చే ముద్ద ఉంటుంది కదా, ముద్దను తీసుకెళ్లి ధర్మశిలకి రాసి అప్పుడు అమ్మవారికి వెళ్ళి నమస్కరించుకుంటారు అన్నమాట. ఇలా చేయడం వల్ల వాళ్ళకి న్యాయం లభిస్తుంది, వాళ్ళ సమస్యలన్నిటి నుంచి బయటపడతారు, అలాగే వాళ్ళకి శత్రుబాధ ఉంటే ఇవంతా పోతుంది అని చెప్పి అక్కడ అందరు విశ్వసిస్తారు. ఇలా చేయడం వల్ల కూడా ఎంతో మంది జీవితాల్లో వాళ్ళు కోరుకున్నవి తీరాయి, అలాగే వాళ్ళ సమస్యలన్నీ పోయిన తర్వాత వాళ్ళు తిరిగి అమ్మవారి దగ్గరికి వచ్చి తమ కృతజ్ఞతల్ని తెలుపుకునేందుకు గాజుల్ని కానీ మంగళసూత్రాన్ని కానీ అమ్మవారికి చీరల్ని కానీ ఇలాంటివన్నీ సమర్పించి, నీకు కానుక అంటే మేము ఏం తీసుకురాగలమమ్మా, కానీ ఈ చిన్న కానుకైనా మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నాము, దయచేసి ఇది స్వీకరించు అని కృతజ్ఞత భావంతో అమ్మవారికి సమర్పిస్తారనమాట. అలాగే తైలాభిషేకం కూడా చేయిస్తూ ఉంటారు. ఆలయంలో ఇంకో గొప్ప విశేషం గురించి తెలుసుకుందాం. ఇక్కడ పచిలం మరుంద్ అనే ఒక ముద్దని స్త్రీలకు ఇస్తారనమాట. సాధారణంగా స్త్రీలు యవ్వన వయసుకి వచ్చిన తర్వాత వాళ్ళకి బహిష్ఠ సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ ఎంతమంది డాక్టర్స్ని సంప్రదించినా సరే కొన్ని కొన్ని సార్లు వాళ్ళ సమస్యలు తగ్గకుండా ఉంటాయన్నమాట, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ ఆలయానికి వస్తే వాళ్ళకి ఈ ముద్దని ఇస్తారు. ఈ ముద్దని దేంతో తయారు చేస్తారు అంటే అల్లం ఇంకా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మూలికలతో కలిపి తయారు చేస్తారనమాట. ఈ ముద్దను తీసుకోవడం వల్ల వాళ్ళ సమస్యలు తీరుతాయి. 3 వారాల్లోనే వాళ్ళ సమస్యల నుంచి బయటపడి వాళ్ళ ఆరోగ్యం కూడా నయమైంది అని చెప్పి ఎంతో మంది చెప్తూ ఉంటారు. ఇక్కడికి గర్భిణీ స్త్రీలు కూడా వచ్చి, అమ్మా మాకు సుఖప్రసవం అయ్యేటట్లు చూడు అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. అలాగే ఎవరికైతే పిల్లలు లేరో, ఎవరికైతే పెళ్లి కావాలో వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ మాకు ఈ కోరిక ఉంది నువ్వే నెరవేర్చు అని చెప్పి అమ్మవారిని అడుగుతూ ఉంటారు. అమ్మవారిని న్యాయ దేవతగా ఇక్కడ అందరూ కొలుస్తూ ఉంటారనమాట. ఎవరైతే గొడవలు ఇలాంటి సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి, ఎవరికైతే న్యాయం కావాలో వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా అమ్మ నువ్వే దిక్కు అని చెప్పి ఇక్కడికి వచ్చి వేడుకుంటే ఖచ్చితంగా అమ్మవారు వాళ్ళందరి సమస్యలకి సమాధానాన్ని చూపుతూ ఉంటారు. ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వాళ్ళ సమస్యల నుంచి బయటపడుతున్నారు. మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఆలయానికి వెళ్తున్న దారిలో ఎన్నో షాప్స్ ఉంటాయన్నమాట. మనం వెళ్తూ ఉంటే వాళ్ళందరూ పిలిచి ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్తూ ఉంటారు. మనకి ఏవైతే కావాలో, మనం అమ్మవారికి ఏవైతే సమర్పించాలి అనుకుంటున్నామో, లేదా అక్కడ అర్చక స్వామి ఏవైతే తీసుకురమ్మంటారో వాటిని మాత్రమే తీసుకువెళ్ళండి, బయట వాళ్ళు ఏం చెప్పినా సరే తీసుకువెళ్ళకండి. ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే వాళ్ళ షాప్లో ఉన్నవన్నీ కొనిపించుకునేలాగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో, నియరెస్ట్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, అలాగే ఎయిర్పోర్ట్స్, నియరెస్ట్ సిటీస్ ఏమేమి ఉన్నాయో ఈ వివరాలన్నింటిని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, అలాగే ప్రతి ఆలయానికి ఒక విశిష్టత, ఒక చరిత్ర ఉంటుంది. ఇన్ని ఆలయాల గురించి ఎందుకు తెలియజేస్తున్నాము అంటే, ఈ ఆలయం గురించి తెలుసుకున్న తర్వాత ఆ ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే అప్పటికి మన కర్మ తీరి మన ఆలయంలో ఉన్న శక్తికి కనెక్ట్ అవ్వడం వల్ల అప్పుడు మన సమస్యలకి పరిష్కారం దొరకచ్చు అనమాట. ఇంత గొప్ప శక్తి గల ఇలాంటి ఆలయానికి వెళ్ళినప్పుడు మనకి మనస్సుకి కూడా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ ఆలయం గురించి తెలుసుకున్నాం కదా, మనకు కూడా వీలున్నప్పుడు ఇంత గొప్ప క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులవుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.